గ్రామ సచివాలయం విధులకు గైర్హాజరు, నలుగురు టీచర్లను సస్పెండ్ చేసిన కలెక్టర్. ఉద్దానం సమస్యపై జగన్ సర్కారు దృష్టి, ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు. మరోసారి తెరచుకున్న ప్రకాశం బ్యారేజ్ గేట్లు, భారీ వరద. అమెరికాలో బోట్లో అగ్ని ప్రమాదం, 34 మంది ప్రయాణికుల మిస్సింగ్. మీరు దొంగ లెక్కల్లోనే కాదు, మర్డర్ డైరెక్షన్లో కూడా ఆరితేరిపోయారని అర్థమైంది. విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు. ఎన్నికలప్పుడూ గుర్తుకురాని టెక్నికల్ పాయింట్లు సీఎం జగన్కు ఇప్పుడే గుర్తుకొస్తున్నాయా? నారా లోకేష్. ఏపీ మద్యం దుకాణాల్లో అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఢిల్లీలో దోమలపై దండయాత్ర, సరికొత్త కార్యక్రమం ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్. కృష్ణా జిల్లాలో విషసర్పాల హల్చల్, పాము కాటుకు మహిళ మరణం. మరో 10 రోజుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలోకి చేరనున్న తొలి రాఫెల్. లండన్లో అదృశ్యమైన ఖమ్మం బీజేపీ అధ్యక్షుడి కుమారుడి మృతదేహం లభ్యం. కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు, రాష్ట్రం వచ్చేదే కాదు అన్న బాల్కసుమన్. భారత్ చేతికి మరో అస్త్రం, వాయుసేనలో జరిగిన 8 అపాచీ అటాక్ హెలికాప్టర్లు. ఏపీ శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్లోని పోలీసు వాహనం బోల్తా. చంద్రబాబు, ఇమ్రాన్ ఖాన్ల హెచ్చరికలు ఒకేలా ఉన్నాయి అని విజయసాయిరెడ్డి వెటకారం. కొబ్బరి తోటల సాగును ఉపాధి హామీకి జత చేస్తాం, ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు. అటు జూరాల, ఇటు ప్రకాశం బ్యారేజ్, మళ్లీ పెరుగుతున్న కృష్ణమ్మ వరద. పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారంటూ లేఖ సృష్టి, కేసు పెడతామని జనసేన వార్నింగ్. తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల సంఖ్య. ఏపీఎస్ఆర్టీసీ విలీనంపై నేడు కమిటీ మధ్యంతర నివేదిక. పల్నాడు వైసీపీ బాధితులకు గుంటూరులో పునరావాసం, చంద్రబాబు సంచలన ప్రకటన. ఈ ఉదయం 8:50 చంద్రయాన్ 2 డీ ఆర్బిటింగ్ విజయవంతం. బీహార్లో బిస్కెట్ల అమ్మకాలు తగ్గలేదు, ఆటోమొబైల్ రంగం క్షీణించలేదు, సుశీల్ మోదీ. ఢిల్లీలో దారుణం, మెట్రో రైలు వస్తుండగా దూకి మహిళ ఆత్మహత్య. వేదికపై పేలిన బాణసంచ, స్పానిష్ గాయని సజీవదహనం. బంగాళాఖాతంలో అల్పపీడనం, రేపటికి వాయుగుండం. బిగ్ బాస్ హౌస్లోకి నటి శిల్పా చక్రవర్తి, వైల్డ్ కార్డ్ ద్వారా 2 ఎంట్రీ. భారత్పై మేం తొలుత అణ్వాయుధాలు ప్రయోగించబోం, ఇమ్రాన్ ఖాన్.
నాలుగో రోజే ముగించిన భారత్ రెండో టెస్టులోనూ ఘన విజయం. తీవ్ర ఒత్తిడిలో కుల్భూషణ్ జాదవ్, పాక్ కుట్రలను వెల్లడించిన డిప్యూటీ హై కమిషనర్. టీడీపీ నాయకులు దూషించారంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. విజయవాడలో వైఎస్ఆర్ విగ్రహ పునఃప్రతిష్టాపన, హాజరైన సీఎం జగన్. దత్తాత్రేయ తమిళసేలకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు. మళ్లీ విదేశాలకు వెళుతున్న మోదీ, ఈ నెల 4న రష్యా పయనం. టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. తన నియోజకవర్గంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్.